ఎంత వరకు వచ్చినావు మాసు? ఇప్పుడే టోల్ గేట్ దాటినా. నేను అశోక్ అని ఇద్దరం వస్తున్నాం. మొత్తం ఆడేసి ఈవెన్ అంతా ఆర్డర్ చేస్తారట. చేయకూడతా కంపెనీ పడతాయి అంటుండు. అంతే మరి ఎవడు మాట్లాడు. తమ్మి అన్న బాగా మా ఆర్టీసీలో మొత్తం తీర్మానం చేసారు అన్ని డిపోల మొత్తం కేసీఆర్ అనుకుంటారని. ఆర్టీసీ అంటే ఊరికి 20 మంది ఉంటారు అందరితో పోతాడే అంత ఫస్ట్ టికెట్ కెనల్ అట ఫస్ట్ టికెట్ ఇచ్చారా? ఇదిగో టికెట్ ఇచ్చుకుంటాడు మావో రికార్డ్ చేసిన టికెట్ ఇచ్చుకుంటే అంటుండగా ఇదే లాస్ట్ ఆర్టీసీ బస్ ఉండదు నెక్స్ట్ ప్రైవేట్ బస్ పోతాడు. ఇప్పుడు వాడు 4 ఏళ్ళకు ఒకసారి మాకు పిఆర్సీ చేయాలి. మాకు సంవత్సరం టైం అయిపోయింది. జీతం సంవత్సరం టైం వెయిట్ చేసి జీతం పెంచామంటే మీ ఉద్యోగాలు కూడా బిక్తా అదోడ బిక్తా ఆడవాడు 5 ఏళ్ళు అయితే వాడు ఆ నిరుద్యోగం మనం కూడా బిక్తాం. ఒక ముఖ్యమంత్రి కాదురా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి నష్టాలన్నదే బాబు ఇది కాదు గీదాన్ని పెంచుతాను అని అలాగే మీ ఉద్యోగాలు కూడా బిక్తా మీరు సమ్మె చేస్తా అంటే సమ్మెనే అశోకనా ఈసారి గెలిస్తే వీడు అదే మామూలు కూడా అన్నయ్యం అంటాడు నాయన ఎవరు గారు మంచి పప్పుడే కష్టం. వాడు ఎలక్షన్ ముందనే మీకు పిఆర్సీ ఇవ్వకుండా పోయిందంటే వాడు ఎలక్షన్ ఇచ్చిన ఇస్తారు రాడిగా ధైర్యం ఉన్నాడు ఛాలెంజ్ ఉన్నాడు మీరు ఎందుకు అది వాడు విలేకరులు మరి మీ పిఆర్సీ ఇవ్వకుండా పోతున్నాను సార్ అంటే మా తెలంగాణ ఉద్యోగాల జీతాలు ఎక్కువనే అన్నాడు. అంటే అర్థమైంది అంటే ఉన్నాయి కాబట్టి నేను ఇయ్యను అని దాని అర్థం ఇక లోపల చాలా కోపం ఉంది హాస్పిటల్ అన్నా మన మన జరుగుతూ ఇద్దరు అల్లబోయ్యారు కానీ అసలు అమ్మవారిని. ఇప్పుడు 40 టౌన్ లా ఒక 1000 కుటుంబాలు ఉంటారు ఆర్టీసీ కుటుంబాలు. ఇప్పుడు నార్కడబుల్ డిపో కానీ వీళ్ళంతా ఏడు ఉంటారు నల్గొండ పాత నల్గొండ జిల్లా కదా అది మొత్తం ఉంటారు. ఒక 3-4 వేల ఓట్లు ఉంటాయి ఆర్టీసీ. ఈ భూపాలరెడ్డికి సత్యమే రాలేదు. భూపాలరెడ్డి అని కాదు వ్యక్తిగతంగా కేసీఆర్ కేయర్ అంతే. మా నువ్వు మా ఆర్టీసీ తీర్మానం చేసారు ఎవ్వడు కేసీఆర్ ఓటు వేయొద్దని కాదనా. ఇప్పుడు మీరు ఒక 1000 ఓట్లు టీచర్స్ ఎంప్లాయీస్ 15 టీచర్లు ఒక 5 వేలు ఉంటాయన్న 5 వేలు నల్గొండ టౌన్ మేజర్ రా భూపాల టౌన్ లోనే ఇది వరకు 1+ అయింది పోయినసారి. అవును మరి ఈసారి ఉద్యోగస్తులు 50% ఉంటారు. ఒక 70-50 వేల ఓట్లు ఉన్నాయంటే 25 వేల ఓట్లు ఉద్యోగస్తులే ఉంటాయి ఈజీగా టౌన్. టీచర్లు అయితే మొత్తం వాడ వాడ ప్రచారం చేస్తారు పోయి అంతేనా. ఇప్పుడు ఇదే ఉద్యోగస్తులు పోయినసారి కేసీఆర్ గెలిపియాలని 101% అందరం ప్రయత్నం చేసినాం. ఆర్టీసీ ఉద్యోగస్తులు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మేము అందరం ప్రయత్నం చేసినాం కేసీఆర్ గెలవాలని. ఇప్పుడు అదే ఉద్యోగస్తులు వాడిని ఓడగొట్టాలని చూస్తారు. కళ్ళ కొడిచినాడు మన పవర్ ఎంతో చూపి మాకు ఆర్టీసీలో మొత్తం తీర్మానం చేసారు ఆల్రెడీ. ఒక్క ఊరేరియా ఒక్క ఏ యూనియన్ ఏదైనా ఉండిరా బాయ్ ఆడ మాత్రం కేసీఆర్ కోటి వాడు గెలిస్తే ఆర్టీసీని సర్వనాశనం చేస్తాడు. కాబట్టి మన ఉత్తమకుమార్ రెడ్డి ఆల్రెడీ బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చి మేనిఫెస్టోలో పెడతా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మేనిఫెస్టోలో పెడుతున్నాడు. అది చాలనమాట దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇక ఈ పని చేస్తారు. కాదన్నా ఇప్పుడు మేనిఫెస్టో అన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ టీచర్లు డేంజర్ ఎప్పుడైనా ఆయనకి వ్యతిరేకం. ఇప్పుడు పబ్లిక్ తోని కూడి ఉంటారు వీళ్ళు సిటీల వ్యాపారం వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఊళ్ళో అక్కడ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్తారు. ఊళ్ళో రైతులు కూడా ఏనంటారు సురేందర్ అంటుండే ఇప్పుడు ఆయన కలిసి మొత్తం ఆడాడ వానికి టచ్లు ఉంటారుగా మన లేబర్ ఎవ్వడు ఏనంటుండట ఆ 15 లక్షల రూపాయలని మిత్రికే సరిపోయింది 1000 రూపాయలు రాలేదు మాకు ఈసారి ఆని గెలిపియాలంటారట. ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ ఇంకా 10-12 సభలు పెడుతుండు సోనియా గాంధీతో 3 సభలు పెడుతుంది. వాళ్ళు సభలు పెట్టినాక చాలా చేంజ్ అయిపోద్ది. ఇప్పటికే అప్ప వీడు ఎలక్షన్ లకు పోయేటప్పటికి ఇప్పటికే చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కూడా మన దాకా జర అటు ఇటు ఉండే ఇప్పుడు అక్కడ కూడా వ్యతిరేకత స్టార్ట్ అయిందట. అన్నా అన్నా నేను చెప్పరా అన్నా ఒరంగల్ 2 సీట్లు వస్తాయి అన్నా ఆదిలాబాద్ లో 9 సీట్లు ఉన్నాయి అన్నా 4 సీట్లు టీఆర్ఎస్ వస్తాయి 5 ఏమో కాంగ్రెస్ వస్తాయి అన్నా కరీంనగర్ లో మాత్రం ఒకరు కూడా అంట వాళ్ళు మీ ఇప్పుడు అందరూ మా జిల్లాలో ఏమేమి ఉంది కదా మాట్లాడుతుంది ఇక
అందులోనే కన్నా చెప్తాడు అన్న వీణ అన్న లాంటి మామూలు చెప్తున్నాడు ఆర్టీసీ కన్నా టికెట్ ఇచ్చుకుంటా నెక్స్ట్ ఆర్టీసీ ఉండదు బస్సు ఉండదు ఇలా ప్రైవేట్ ఆటోలు వస్తాయి ఎంత చెప్తే అంత మీరు మధ్య కూర్చుంటారు కదా వాళ్ళు 100 మంది కుక్కున పోతాడు బస్సు ఉండదు మీకు అయిపోయింది లాస్ట్ గా బొక్కురు అయిపోయింది అంటారు ఎందుకంటే అంతే ఉండవు ఈ బస్సు ఉందమ్మా బస్సులన్నీ ప్రైవేట్లకు ఇస్తారు అని చెప్తున్నా బస్సులు బస్సులు అంత ఓటేస్తారు అన్నారు మా రాజశేఖర్ అంటున్నాడు వాడు మీరే ఇప్పుడు ఉద్యోగస్తుల సంఘాలు ఉంటాయి వాళ్ళని పోతే వాళ్ళను వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము పరిపాలన చెందాడు దిగడు ఒకటి తమ్మి ఐదేళ్ళకు ఒకసారి గవర్నమెంట్ చేంజ్ కావాలి చేంజ్ అయితే తమిళ భయం ఉంటుంది అంతే తమిళనాడు సిస్టమ్ చేయాలి అంతే 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 అట్లా చేస్తేనే భయం పెట్టుకుంటుంది లేకపోతే మామూలు ఎలక్షన్ల ముందే అయ్యారు ఏనోడు ఎలక్షన్ వచ్చినకి ఇస్తాడు అడిగాడు అయినా సోనియా గారి తెలంగాణ ఇచ్చింది ఒకసారి ఆమె కూడా ఇద్దాం రుణం తీసుకుందాం తెలంగాణ చిన్నారెడ్డి అంతం 40 నుంచి కొట్లాడి రోడ్ ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ మోడీ గారిని ఇప్పుడు సెటర్ స్టేట్మెంట్ ఇస్తానడు ఏపీలో ఏ పాటిస్తున్నాడు సోనియా గాంధీ ఒకసారి రాష్ట్రాన్ని పోగొట్టుకుని రాష్ట్రం ఇచ్చింది ఒకసారి గెలిపించాలి మనం 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 రుణం తీసుకోవాలి అంతేగా రుణం తీసుకోవాలి అమ్మ రుణం తీసుకోవాలి అంతే అందరు కూడా అంతే చెప్పాలి గెలుస్తావా భూపాల్ గారు నాకు ఇప్పుడు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా మాత్రం గెలవడరా ఎట్లేస్తారు చెప్పు ఏం చూసేస్తారు భయపడుతున్నాను టీచర్లు ఆర్టీసీ మేమైతే భయపడుతున్నాం వీడు వస్తే కదా మనం ఆలోచిస్తారు 43% ఇచ్చిన అంటాడు మరి ఆడ ఏపీ ఆడ కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు 43% 39.5 రికవర్ పెట్టుకున్నా మేము ఓకే దాని కూడా రెడీ ఉన్నాం మేము బాబు ఏమవుతురా బాబు నువ్వు పెద్ద మించి 4% జనం అమ్మ వామ్మ జనం మనమే పబ్లిక్ రైతురాలు బాగాలే ఒక్కసారి రుణం అయితే రుణం ఆపేద్దురా రైతు అని చెప్పాలి 2 లక్షలు అయినా కాంగ్రెస్ పార్టీ ధర్మపాలన మంచి అందరు పడతారు అందరు పడతారు సరే అన్న ఓకే సరే తమ్మ.